ఇంకోటి ఏంటంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడతారండి. సిగ్గు సిగ్గుశరం అని ఉంటుంది మనుషులను, కొద్దిగా పౌరుషం ఉంటుంది, దేశం ఉంటుంది. వందల సార్లు అసెంబ్లీలో చెప్తే నేను పత్రికా విలేకరులు ఇదే హాల్లో కూడా చెప్తాను మీకు ముందటనే. మీకు విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారండి. సిగ్గుశరం లేదని ఎందుకంటున్నాను నేనంటా, ఇంత ఆక్రోశం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంత నిర్లజ్జగా, అంత సిగ్గుశరం లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి, యువకులకు తెలియాలి. ఎందువల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా, ఏమి రాదు. మన దగ్గర నుంచి పోతే కేంద్రం బతుకుతుంది, మన సొమ్ముల మీద వాళ్ళు సోకుపడతారు. భారతదేశాన్ని సాధేటటువంటి ఐదారు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇది ఎన్నోసార్లు చెప్పినాం. మన దగ్గరికి వెళ్ళి పోయేది 50-60 వేల కోట్లు, మనకు వచ్చేది 20-22 వేల కోట్లు. అది కూడా మన హక్కు, అది సెంట్రల్ డెవల్యూషన్. అది ఓంగా వచ్చేది ఒకటే ఒకటి ఏం వస్తుంది కేంద్రం నుంచి, 2-3 స్కీములని గంతే, ఎడ్యుకేషన్లో, హెల్త్లో, దానిదాలు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని గ్రాంట్స్ అనేవి పడతాయి. కేంద్రం నిర్వహించే శాఖల ద్వారా ఇండియా మొత్తంలో ఖర్చు పెడతారు, అలా మన దగ్గర కూడా ఖర్చు పెడతారు. దానిలో మొత్తం ఈ రోజు వరకు వచ్చింది 42 వేల కోట్లండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నుంచి ఇయ్యాలటి వరకు నరేంద్ర మోడీ గవర్నమెంటు, నేనే ముఖ్యమంత్రిడా ఆనాటి చిన్నదాకా, నేను కూడా పైసా లెక్క ఉన్నది. ఎస్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్ అఫీషియలీ వాట్ ఆల్ హ్యాస్ కమ్ ఇన్ ద ఆల్ 8 ఇయర్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ శాఖల ద్వారా పెట్టే ఖర్చు అన్నట్టు 42 వేల కోట్లు. 8 ఏళ్ళలో వచ్చింది. ఓ మనం 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. అందులో ఒక రైతు బందే మన 50,600 కోట్లు ఇచ్చిన స్టార్ట్ చేసిన 4 ఏళ్ళలో 50,600 కోట్స్ ఒక రైతు బంధు కింద ఖర్చు పెట్టింది తెలంగాణ. అంటే మన ఒక్క స్కీమ్కి సమానం కాదు 8 ఏళ్ళ నుంచి కేంద్రం నుంచి వచ్చింది. యోగి రాయాలి మీరు దయచేసి. 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మనకు వచ్చింది ఒక రైతు బంధుకు ఈక్వల్ కాదు. ఇక్కడున్న బీజేపీ సిగ్గుదప్పి ఇంకా ఎంత సిగ్గుదప్పి మాట్లాడతారంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ నీ బొందను విచ్చిదన్న డైవర్ట్ చేసి ఏవి డబ్బులు అయినా దాన్ని మేము రిపీటెడ్గా చెప్తూనే ఉంటాము, అంటేనే ఉంటాము. మీకు సిగ్గులేనట్టే కదా, ఇంత నిర్లజ్జగా, ఇంత అరటి పండు వచ్చినట్టు, ఇంత మీ బండారం బయట పెడుతుంటే కూడా మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకనవండి? ఎందుకు అనకూడదు. పచ్చి అబద్ధాలు చెప్పే మోసగాళ్ళు అని అంటాం. 100%. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మేమిటి ధర్నా ఎత్తామని మాట్లాడుతున్నాం. మేము ఆల్రెడీ 135,000 ఇచ్చినాం, ఇంకో 40,000-50,000 రేపు నేడో రేపు ప్రకటించబోతా ఉన్నాం. నీకు మీకేం తెలుసు, మీకు నెత్తా కత్తా మీ బొందా? మీ తెలంగాణ ఉద్యమంలోనా మీ ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? కొత్త జోనల్ విధానం తెచ్చినాం, ఈ రాష్ట్ర యువత హక్కులు సాధించినాం, 95% లోకల్స్ పెట్టినాం, 95%. ఇది టీఆర్ఎస్ సాధించిన ఘనత కాదు. ఇదే సెక్రటేరియట్ల మా వాళ్ళు 9% లేరు, హైకోర్టులో 20% లేరు అని ఆక్రోశించినాం ఉద్యమంలో. సిడిలలో ప్రచారం చేసినాం దేశానికి, తెలంగాణ ఉద్యమం అంతా ఉపన్యాసాలు చెప్పినాం. ఇవాళ 95% స్థానికులకే వస్తాయి ఉద్యోగాలు తెలంగాణలో ఎన్ని వచ్చినా. దానికి ఏం చేసినాం మేము? మల్టీ జోనల్ పోస్టింగ్ అని పెట్టినాం. అంటే ఏంది మల్టీ జోనల్ పోస్టింగ్ అంటే, స్టేట్ లెవెల్ పోస్ట్ అంటే 30% నాన్ లోకల్ వస్తారు, అది కూడా మల్టీ జోనల్ పోస్ట్ అని పెడితే 5% నాన్ లోకల్కి అవకాశం ఉంటుంది. అందులో కూడా మళ్ళీ 3% మనకే వస్తాయి. హార్డ్లీ 1-2% బయటికి పోతే 97-98% తెలంగాణ బిడ్డలకు వస్తాయి. ఇలా 10 వచ్చినా 5 వచ్చినా 3 వచ్చినా అది మేము చేసింది. అది తప్ప మీకు ఏమైనా తెలుసా? మీ బొందా, మీకు పరిపాలన తెలుసా? ప్రజల బాధ తెలుసా?
సిగ్గుదప్పి తెలివి లేకుండా 317 జీవో నీ ముండ జీవో ఎంత గొప్ప జీవో అది నాకు అర్థం కాదు నీకు తెలివి ఉందేమన్నా ఎంత ఈక్వలైజ్ చేస్తుంది ఎవరో కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు వాళ్ళ స్వార్థం కోసం మేము ఈయన్నే ఉంటాం మేము కరీంనగర్లోనే ఉంటాము నిజామాబాద్లోనే ఉంటాము వరంగల్నే ఉంటాము ఏమైతే తెలుసా దాంతో జరిగేది మేము స్పౌస్ ఆప్షన్ ఎవరికి పెడతావు హైదరాబాద్లోనే ఉంటాము ఏమైందండి వరంగల్ జిల్లా 5 జిల్లాలు అయింది మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది నిజామాబాద్ జిల్లా 2 జిల్లాలు అయింది ఇప్పుడు ఏమైతే తెలుసా వీళ్ళు దేని ప్రాతినిధ్యం వహిస్తున్నా తెలుసా యువకులు ఈ 317 జీవో అని మాట్లాడటం లాగు వాళ్ళుకోవటాలని యువకులకు చెప్తా ఉన్నా ఎందువల్ల వాళ్ళు చెప్పేదాన్ని అనుసరిస్తే ఏమవుతుందో తెలుసా మీకు రేపు రాబోయే 40-50 వేల ఖాళీలు 4 ఖాళీలు కూడా రావు వరంగల్ రావు సిద్దిపేట రావు కరీంనగర్లు రావు నిజామాబాద్లు రావు ఎస్ రేపు పొద్దున ఏ జిల్లా ఆ జిల్లాలోనే వస్తాయి పోలీసు ఉద్యోగాలు కానీ డిస్టిక్ క్యాడర్లో ఉండే ఉద్యోగాలన్నీ కూడా ఉపాధ్యాయ పోస్టులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ డిస్టిక్ క్యాడర్ మొత్తం మీరు వరంగల్నే వస్తే వరంగల్ నిరుద్యోగికి వరంగల్ ఉద్యోగం రావద్దా ఇప్పుడున్న కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ యువకుని కరీంనగర్లో ఉద్యోగం రావద్దా రేపు అంతా మీరే నిండిపోతే ఎందుకంటే రేపు కరీంనగరంకి మంతెన్లో రాదు వరంగల్ ఉన్నోనికి భూపాలపల్లి రాదు భూపాలపల్లిలోనికే వస్తుంది భూపాలపల్లె ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో 35 ఏళ్ళ నుంచి నేను ఉన్నానండి ప్రజాప్రతినిధిగా ప్రతిసారి అసెంబ్లీలో గొడవ ఒక 20 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉంటారు పాపం ఊకే ఎడుతున్నాడు నారాయణఖేడు గద్వాల ములుగు భూపాలపల్లి అది ఎప్పుడు సార్ మా దగ్గర ఉద్యోగులు రారు జైన్ గారు ఎప్పుడు ఏడ్చుడేవాడు అన్ని ఖాళీలు ఉంటాయి మరి అక్కడున్న ప్రజలకు వికాసం రావద్దా ఎందుకు చేసినాం 33 జిల్లాలు ఎందుకు జోన్లు చేసినాం ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడనే ఉపాధి అవకాశం రావాలి అందరికి అందరి పరిపాలన అందాలి అందరి ప్రజలు బాగుపడాలి అందరి పిల్లలకు చదువు రావాలి అందరి ప్రజలకు సంక్షేమం అందాలని కదా కొత్త జిల్లాలు చేసుకున్నది ముద్దుపెట్టుకోవడానికి చేసుకున్నాం అలా ఎంతమంది అండి ఇంకా సిగ్గుచేట ఏం తెలుసా నిన్ననే ఇచ్చిన హరీశ్రావు కాగితాల నుంచి మొత్తం ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ అయినాయి ఈ మల్టీ జోనలు జిల్లా కేడర్ అంతా కలిసి ఎంత 2 కలిసి 50 వేల చిల్లర ట్రాన్స్ఫర్లు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అయినాయి 50 వేల చిల్లరనే అయినాయి కరెక్ట్ ఫిగర్ మీకు పోయే లోపలిస్తాను టీఆర్ఎస్ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేయి అలా జైన్ కానివాడు అంటే పాతవాడు అబ్స్కాండింగ్ అయినోడు కొత్తగా జైన్ అయినోడు కాదు అందరు జైన్ అయిపోయారు అక్కడ జైన్ కానివాడు 50 మంది ఎంతమంది 57 మంది జైన్ కాలే ఓన్లీ 58 వేల దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట బుడబుడ ఉద్యమం ఇది ఆ ఉద్యమం మీ తెలివి ఇదేనా రేపు కరీంనగర్ జిల్లాలో ఉన్నానికి ఉద్యోగం వద్దా రేపు ఖాళీలు నోటిఫై చేస్తే సిద్దిపేట జిల్లా వనుకొద్దా వరంగల్ టౌన్ ఉన్న జిల్లా వనికి హనుమకొండ జిల్లా వనుకొద్దా ఖాళీలు రావద్దా